బిఎస్ఎన్ఎల్ సంతృప్త ప్రాజెక్టుతో గ్రామీణ లేదంటే ఇప్పటి వరకు కవర్ కాని ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలని అనుకుంటోంది ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ స్వదేశీ ఫోర్ జీ టెక్నాలజీ స్టాక్ను అమలు చేస్తోంది నెట్వర్క్ కోర్ను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అందిస్తోంది రేడియో గేర్ను తేజస్ నెట్వర్క్ అందిస్తోంది టీసీఎస్ అంటే టాటా కన్సల్టీ సర్వీసెస్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్గా వ్యవహరిస్తోంది బిఎస్ఎన్ఎల్ కోసం టీసీఎస్ నెట్వర్క్లను కూడా అందిస్తోంది ఇక ఇరవై ఆరు వేల మూడు వందల పదహారు కోట్లతో అన్కవర్డ్ గ్రామాలను కవర్ చేసేందుకు ఫోర్ జీ సంతృప్త ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన వినియోగదారులకు హై స్పీడ్ కనెక్టివిటీని అందించడం దీని ఉద్దేశం ప్రభుత్వ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తోంది ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఇండియా మొత్తం దాదాపు లక్ష టవర్లను ఫోర్ జీకి అప్గ్రేడ్ చేస్తోంది బిఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జీ ఫైవ్ జీని ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది ఐదేళ్లలో ప్రకటించిన ప్యాకేజ్ల ద్వారా స్పెక్ట్రమ్ ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ కోసం రిజర్వ్ చేయబడింది అయితే ప్రభుత్వ అధీనంలో నడిచే ఈ సంస్థ కస్టమర్లను వేగంగా కోల్పోతున్న విషయం మనకు తెలిసిందే అయితే కస్టమర్స్ను పెంచుకునేందుకు ప్రమోషనల్ స్కీమ్లను కూడా అందిస్తోంది అయితే అది ఎంతవరకు వర్కౌట్ అయ్యేది లేనిది మనకు మున్ముందు తెలుస్తుంది ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ నూట ఏడు రూపాయల నుంచి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది ఈ సంస్థలో తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు కొత్త ప్లాన్ కోసం చూస్తున్న వారైతే బీఎస్ఎన్ఎల్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు రోజంతా ఫోన్లో మాట్లాడినప్పటికీ ఈ ప్లాన్ సరిపోతుంది బిఎస్ఎన్ఎల్ రెండు వందల ఇరవై తొమ్మిది ప్లాన్ను జియో ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్స్తో పోలిస్తే చాలా చాలా చవక ఇందులో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం రెండు వందల ఇరవై తొమ్మిది ప్లాన్ వివరాల విషయానికి వస్తే అపరిమిత కాలింగ్ వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ ఇందులో టూ జీబీ డేటా లభిస్తుంది ఇది కాకుండా ప్రతిరోజు హండ్రెడ్ ఎస్ఎంఎస్లు ఆన్ మొబైల్ గ్లోబల్ లిమిటెడ్